करोना विपत्कर समय में अक्षित फाउंडेशन सेवलु अंदरिकी स्फूर्तिदायकमनी पलुवुरु अतिथुलु कोनियाडारु। टंगटूर मंडल परिधिलोनी कुनिजेडु एस्टी कालनीलो फाउंडेशन चेयरमैन मक्किन थामस नेतृत्वंलो कालनी वासुलकु चीरलु मास्कुलु उचितंगा पंपिणी चेशारु। कार्यक्रमानिकी सीपीएम मंडल नायकुलु वेसुपोगु मोयेश अध्यक्षत वहिंचि मात्लाडारु। करोना विपत्कर समय में अक्षित फाउंडेशन चेस्तुन्न सेवलु एंतो अभिनंदनीयमन्नारु। लाक्डौन् कारणंगा एंतो मंदि उपाधि कोल्पोयि जीवनाधारमे गडवडं कष्टतरंगा मारिंदन्नारु। బయటకు వెళ్తే వైరస్, ఇంట్లో ఉంటే ఆకలితో ఎంతోమంది కాలం వెలదీస్తున్నారన్నారు। ఇలాంటి సమయంలో ఫౌండేషన్ చైర్మన్ మక్కిన థామస్ ఎంతో సహృదయంతో పేదలకు సేవలు చేయడం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు। అందరి సహకారంతోనే అక్షిత ఫౌండేషన్ సంస్థ పేదలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని చైర్మన్ మక్కిన థామస్ తెలియజేశారు। భవిష్యత్తులో కూడా అందరి సహాయ సహకారాలతో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్తో పాటు చేమగురి తాలూకా ఎన్జీఓ సంఘం అధ్యక్షులు రవిశంకర్, ప్రముఖ వ్యాపారవేత్తలు బండారు అనిల్, సిరిగిరి రమణయ్య, స్థానిక సిపిఎం నాయకులు షేక్ మిరాజ్, మద్దులూరు కోటయ్య, కాలనీ వాసులు పాల్గొన్నారు। సహాయ సహకారాలు అందిస్తే మీడియా రంగంలో ఒంగోల్లో పనిచేస్తున్నటువంటి వి కోటయ్య గారు వారిని కూడా వెళ్తారు రాసులో కోరుతున్నారు। అలాగే ఈ గ్రామంలో వామపక్ష పార్టీ తరఫున పని ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి సిపిఎం పార్టీ తరఫున ఎస్కే మిరాజ్ వారిని కూడా వేడుకున్నారు రాసులు। ఈరోజు అక్షిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కొంజేడి గ్రామం శివార్లోనే ఉన్న ఎస్టీ కాలనీలో మెయిన్ ఈ కార్యక్రమం జరగడానికి కారణం ఏంటంటే మేము ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూడలేదు, మీరెవరో మాకు తెలియదు, ఇలాంటి వాళ్ళని ఫస్ట్ వెతికేదను అన్న పలాం చోట ఇటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి మీరు చేయాలి సహాయం అని చెప్పి మా నోటీస్కి త్యాగం ఏంటంటే మధ్యలో వ్యక్తిగా ఉండి దీన్ని మొత్తం ఒక ఫోన్గా ఉండి నాకు కావాల్సిన సహాయ సహకారాలు పేద ప్రజలు ఉన్నారు, అందులో ఈ లాక్డౌన్ సమయంలో నా పరిధిలో నాకు చేతనంత వరకు నేను సహాయం చేస్తానని కుమారి చిన్న కత్తలు కావాలి చిన్న కత్తలు రెండు అందరు లైన్ లేకరండి అక్షిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొంజేడు గ్రామంలోనే శివార్లో ఉన్న ఎస్టీ కాలనీలో ఈ చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవిశంకర్ గారు, అనిల్ గారు, రమణయ్య గారు, ప్లస్ మోయేష్ గారు, కోటేశ్వర గారు, మిరాస్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను। ఏంటంటే ఈ కార్యక్రమం మేము ఈ లాక్డౌన్ సమయంలో ప్రతి ఒక్క ఏరియాలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఈ విధంగా మేము ఏరియాలో ఆల్రెడీ రెండు మూడు కార్యక్రమాలు చేశాము, మరలా ఈ కార్యక్రమం వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఎస్టీస్ కాలనీలో వాళ్ళ మగవాళ్ళు పనులు లేక కొందరు బయటికి వెళ్ళిపోయి ఇక్కడ ముసలివాళ్ళు ఉన్నారు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా నోటీస్కి తెచ్చారు, సరే అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహిద్దామని చెప్పేసి అనుకొని మిత్రులతో సంప్రదించి ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా ఈ కరోనా టైంలో అందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు, ఈ కరోనాని ఒక రోజులో రెండు రోజుల్లో మనం ఎవరూ తీసేయగలిగింది కాదు, అందుకనే ఈ పేదవారికి వచ్చేసి మాకు చేతైన సహాయం మా అక్షిత ఫౌండేషన్ తరఫు పంతులో పాత్రయి ఇట్లాంటి పేదవారికి చాలా సహాయం చేసిన వారు అవుతారని ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। ఫౌండేషన్ మరి ఈ సందర్భంలో చేయటం అనేది చాలా గొప్ప విషయం, ఎందుకంటే ఈ కరోనా సమయంలో కనీసం పల్లెల వంపు వైపు కూడా కనీసం కన్నెత్తి చూడనటువంటి కొంతమంది నాయకులు, రాజకీయ నాయకులు ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు ఈ సంస్థ తరఫున వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి చీర, మిగతా ఏ కార్యక్రమాలు ఎలాంటి మంచి కార్యక్రమాలు చేయటంలో అనేది చాలా మంచి విషయం, ఇది గొప్ప శుభ చెప్పుకోవదలిచినటువంటి విషయం, దానికి తోడు మరి ఏంటంటే పైన పైపెచ్చు పేదలకు ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం, ఇలాంటి కార్యక్రమం మరి ఎన్నో ఇంకా చేయాలని కూడా మరి ఇంకా ఇన్ని గ్రామాలకు ఎలాంటి పేదవాళ్ళకి చాలామంది ఉన్నారు కాబట్టి ఇంకా మరిన్ని చేయగలరని టంగుటూరు మండలం కొనిజేడి గ్రామంలోని శివారులో ఉన్నటువంటి ఎస్టీ కాలనీలో ఈ రోజున అక్షిత ఫౌండేషన్ వారి సహకారంతో చీరల పంపిణీ అలాగే వాళ్ళకి భోజన సదుపాయాలు మాస్కులు కూడా పంపిణీ చేస్తున్నారు। ఈ సందర్భంగా మేము వాళ్ళని మా ఏరియా తరఫున ప్రత్యేకమైన అభినందనలు అక్షిత ఫౌండేషన్ వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాము।